నమస్కారం. ఈరోజు ఈవినింగ్ స్నాక్ లాగా పొటాటో బజ్జీ చేస్తున్నా. మంచి పొటాటోస్ తీసుకొని మనము క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో వేయడానికి పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, 4 తెల్లగడ్డ పాయలు దంచి పెట్టుకున్నాము, ఉప్పు, వంట సోడా. తర్వాత ఉల్లగడ్డలను ఇలా పలసంగా చిప్స్ లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాము. తర్వాత మరబట్టించిన బాగా ఎండబెట్టి మరబట్టించిన శనగపిండిని మనం తగినంత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకున్నాము. తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. రాళ్ళుప్పు కరగదు కాబట్టి సాల్ట్ వేసుకుంటున్నాం, లేకపోతే రాళ్ళుప్పే వాడచ్చు. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు, దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు అన్నీ వేసి స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ముందే వాటర్ వేయకముందే బాగా కలుపుకుంటే ఈ వంట సోడా, సాల్ట్, ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి అన్నీ కూడా బాగా కలిసిపోతాయి. తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు, అంటే మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా ఉండడం కోసం నేను విస్కర్తో కలుపుతున్నాను. చూశారు కదా, విస్కర్తో చాలా బాగా కలుపుకోవచ్చు అండి. మామూలుగా చేత్తో కలుపుకునే దానికంటే కూడా విస్కర్తో చాలా ఈజీ కలుపుకోవచ్చు, ఎటువంటి ఉండలు కట్టదు. తర్వాత విస్కర్లోని పిండిని అంతా విదిలిచ్చేసుకొని మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి తగినంత మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా చిప్స్లాగా కట్ చేసిన ఆలూను, ఆ ఆలు ముక్కలను ఒక్కొక్కటిగా ఈ కలిపెట్టుకున్న శనగపిండిలో వేసుకొని ఈ విధంగా ముంచి మనము ఈ కాగిన నూనెలో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకోవాలి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి ఈ చిప్స్. అరటికాయ చిప్స్ లాగే ఈ పొటాటో చిప్స్ కూడా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చూశారు కదా, రెండు వైపులకు ఇలా టర్న్ చేసుకొని ఎర్రగా, క్రిస్పీగా, క్రంచీగా అయ్యేంత వరకు పెట్టుకొని మంచి స్మెల్ వస్తుంది. ఆ బురుగు కొంచెం తగ్గడము, తగ్గుతానే మనకు కాలిపోయినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అన్నీ తిప్పుకొని అన్నీ కాల్చుకున్నాక మనము మొత్తం అన్నీ తీసేసి పెట్టుకోవాలన్నమాట. టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లో అందులోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఆ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది, మనం హ్యాపీగా తినేయచ్చు. మళ్ళీ ఇంకా మిగిలిపోయిన పిండిని కూడా మళ్ళీ రెండో ట్రిప్ వేసుకొని మళ్ళీ బాగా ఎర్రగా కాల్చుకొని వాటిని కూడా ఈ టిష్యూ పేపర్లో వేసుకొని ఎంజాయ్ చేద్దాము. అన్నిటినీ చూశారు కదా, ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయాక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడిని కలిపి ఇలా చల్లుకొని నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, టమాటా కెచ్చప్ వేసుకొని నంచుకొని తినండి. చాలా బాగుంటాయి, ఎమ్మీ ఎమ్మీగా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. వేడివేడిగా టీ తాగండి. ఈ బజ్జీలు తిన్నాక అద్దిరిపోతాయి అంతే. ఎలా కుదిరాయో కామెంట్లలో చెప్పండి. చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.